పోనీ జగన్నాథ్ కొడుకుని హీరోగా సక్సెస్ చేయాలనే ఆతృతలో కథను సరిగ్గా రాసుకోలేకపోయాడని వార్తలు వినపడుతున్నాయి. మెహబూబా సినిమాను ప్రేక్షకులు మొదటి రోజే తిప్పికొట్టారు. మెహబూబా సినిమాతో కొడుకును సెటిల్ చేసి తాను కూడా డైరెక్టర్ గా బిజీ అవ్వాలని ఆశించాడు. అయితే మెహబూబా సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. సినిమా విడుదలకు ముందు ఈ సినిమా కోసం పూరి రస్సిగా పనిచేస్తున్నాడని అందరూ భావించారు. అయితే సినిమా విడుదలయ్యాక తుస్సుమంది రివ్యూలు రేటింగ్లు కూడా నెగిటివ్ గా ఉండడంతో కమర్షియల్ గా కూడా ఈ సినిమాకి గట్టి దెబ్బే పడింది. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలు చాలా ఉండడం, నెగిటివ్ టాక్ రావటం కూడా సినిమాను ఘోరంగా దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కారణంగా దర్శకుడు పూరితో పాటు హీరోయిన్ చార్మి కూడా బాగా నష్టపోయినట్టు వార్తలు వస్తున్నాయి. చార్మి పూరి క్రియేటివ్ వర్క్స్ టీమ్ లో ఉంటూ మెహబూబా సినిమాలో కూడా భాగమైంది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో చార్మికి కూడా నష్టాలు తప్పవని టాక్ వినిపిస్తోంది. చార్మికి 5 కోట్లకు పైనే నష్టం వచ్చినట్లు వార్తలు ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తున్నాయి. సినిమాలో నటిగా సంపాదించిన డబ్బును మెహబూబా సినిమాలో పెట్టి లాస్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో తన డబ్బులు తనకిచ్చారని పూరి ఇంటికి వెళ్లి మరీ చార్మి గొడవ చేస్తుట. అయితే ఈ ప్రచారానికి అధికారిక ధృవీకరణ లేదు. సినీ జనాల మధ్యన ఈ చర్చ జరుగుతోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.